கேக். ஏமாந்து மாமா, எவரோ ஃபோன்ரா. ஏன்டி ஸ்ரீ, 15 days நுச்சி ஃபோன் லேது, SMS லேது. என்னி சார்லு ஃபோன் சேசனா, ரெஸ்பாண்ட் அவட் லேது. சில் பேபி, I'm little bit busy. IT-லு ரெசிஷன் வல்லா, ஜாப் போயிந்தி. சாலா ச்ருகல்ல உன்னானு. கொஞ்சம் மனி உண்டு எரேன் செய்கலவா? காலிகா உண்டு செப்பு பப்பு கேல்தாம். ஃப்ரீகா உண்டு செப்பு ரிசார்ட் கேல்தாம். அந்தே கானி, மனி கோசம் மாத்திரம் இங்கெப்படு கால் செய்கு. சரியு, லைட் ஆப்பு. ஏன்டோ, பட்ட பகல் கூட லைட் லேசுத்துனாரு. ஏன் ரூபா? ஆண்டி, நேன் ரூம் காலி செய்துனானு. ஹாஸ்டல் ஃபீஸ் கிந்தா இது உஞ்சண்டி. நேன் தர்வாத டபுள் இச்சி தீஸ்கெல்தானு. ஐடி இண்டஸ்ட்ரீலோ பூமிலு ரெசிஷன்ல உண்டாய் கானி தல்லிதண்டுல பிரேம காது. அம்மா எதிர சூஸ்துంది. மனோரி வெళ్ళిపోదు. இப்படி ఎలా ఉంది గణేష్? నీకు ఫీవర్ గా ఉందని సంధ్య చెప్పింది. శేఖర్ గాడు ఎలా ఉన్నాడు? వాడు ఓకేరా, 2-3 days లో డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఇంకా ఈ వీకెండ్ ఎలా మిస్ అయింది కదరా, నెక్స్ట్ వీకెండ్ ఏం ప్లాన్ చేస్తున్నా? ఈ వీకెండ్ మిస్ అవడం కాదురా. ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ సంధ్య. వాట్? అయినా నీకు లవ్తో అంత అటాచ్మెంట్ లేదు కదరా. గైస్, ఈ వీకెండ్ నేను సంధ్యని ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. లైఫ్లో నేను చాలామంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాను. లవ్ అనే పేరుతో చాలామందిని మోసం చేశాను. అమ్మాయిలంటే ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని చాలా థియరీస్ క్రియేట్ చేశాను. కానీ అదంత తప్పు. నేనెంత ఫూలిష్గా బిహేవ్ చేశానో మన శేఖర్ గారిని చూసిన తర్వాత అర్థమైందిరా. నా వల్ల ఎంతమంది హర్ట్ అయి ఉంటారు కదా. మన శేఖర్ గారిలా ఎంతమంది సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటారో తలుచుకుంటే నాకు నా మీద ఆశయం వేస్తుందిరా. కానీ నిజమైన లవ్ అంటే ఏంటో ఫస్ట్ టైం లైఫ్లో సంధిలో చూశాను. నిజానికి నేనైతే తనతో ఎంజాయ్ చేయడానికి లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి లాక్కొచ్చాను. కానీ సంధ్య తనకు నా మీద ఉన్న అభిమానంతో, నా మీద ఉన్న నమ్మకంతో నాతో కలిసి ఉండడానికి ఒప్పుకుంది. సంధ్యను పొందడానికి నేను ఎన్ని ప్లాన్లు వేసినా తను మాత్రం నాలో మంచి మాత్రం చూసిన గొప్ప మనసులా తంది. నేను నా బర్త్డే అన్న విషయం మర్చిపోయి సంధ్యతో ఎలా ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే తను మాత్రం ఎప్పుడెప్పుడు 12 అవుతుందని కేక్ క్యాండిల్స్తో నా కోసం ఎదురు చూసిన ఆ క్షణం పూర్తిగా మారిపోయాను. హ్యాపీ బర్త్డే గణేష్. నువ్వు మంచివాడివి గణేష్. నువ్వు నవ్వుతూ ఎదుటి వాళ్ళని ఎప్పుడు నవ్విస్తూ హ్యాపీగా ఉంటావు. ఒక అమ్మాయి నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమ ఇంత గొప్పగా ఉంటుందని సంధ్యను చూసిన తర్వాత అర్థమైంది. నాలో ఎన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నా నాలో ఉన్న మంచితనం గురించి తను చెప్పిన ప్రతి మాట నాకు అమ్మాయిల మీద ఉన్న చులకరభావాన్ని పూర్తిగా చెరిపేసింది. నీలాంటి మంచి మనిషి తోడుగా ఉంటే లైఫ్ లాంగ్ ధైర్యంగా సంతోషంగా ఉండొచ్చు. నాకిప్పుడు కావాల్సింది వీకెండ్ ఎంజాయ్మెంట్ కాదురా, లైఫ్ లాంగ్ నాతో తోడొచ్చే సంధ్య ప్రేమ. ఆ ప్రేమను పొందడానికి నాకు అర్హత ఉందో లేదో తెలియదు, కానీ సంధ్య లేకపోతే మాత్రం నేను బతకలేనురా. గణేష్, సంధ్య అంటే నీకెంత ఇష్టమో నీలో స్పష్టంగా తెలుస్తోందిరా. గణేష్, సంజు ప్రేమ నిన్ను పూర్తిగా మార్చేసింది. అది మా అందరికి చాలా హ్యాపీరా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. బై. టేక్ కేర్ రా. షూర్. బై. బై. అయినా గణేష్, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? నువ్వు ఒక అమ్మాయితో ఇంతకాలం సిల్లీ. ఏ అమ్మాయిని ఎక్కువ కాలం మెయింటైన్ చేయవు కదా. ఏ అంత నచ్చిందా?